యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ ఆదివారము. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షునేము నగరమునకు వెళ్ళగా అచట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయుమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నము తినడివాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవుచున్నాడు. ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక, బల్ల, కుర్జీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పెను. ఒకసారి ఎలీషా షునేమునకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదము అని గెహసీని అడిగెను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యనని చెప్పెను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలువబడగా, ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండునని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునీత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. 2వ పఠనము పునీత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావము చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యమునూ లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిరనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలేను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 37వ వచనము నుండి 42వ వచనము వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు
ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గురుక్యుడు మంచినీరు ఒసిగినవాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.